మా రుక్కుమికి తెలుసా? ఇంతకుముందే చూశాను. ఆవిడ మా సుబ్బు ఇంట్లో పని మనిషి. వస్తామండి. చాలా మర్యాదస్తులా ఉన్నారా, పని మనిషి కూడా చెప్పెళ్తున్నారు. అవును. నేనెళ్ళండ్రా, మమ్మీని డాడీని నిన్ను వదిలి వెళ్ళలేండ్రా, తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. చిన్నపిల్లలు స్కూల్ కెళ్ళాను గొడవ చేసినట్టు అలా మాట్లాడతామంటే, స్కూల్ కెళ్తే సాయంత్రానికి తిరిగి వస్తాం, కానీ నేను వెళ్తే సంవత్సరానికి ఓసారి కూడా రాలేను తెలుసా. ఇప్పుడు ఇలాగే మాట్లాడతాం, పెళ్ళైతే అన్ని మర్చిపోతాం. ఎప్పుడో ఫోన్ కాల్, ఓ ఉత్తరం, ఓ గ్రీటింగ్ కార్డ్, ఓ బర్త్డే గిఫ్ట్, మెల్లగా అవి తగ్గిపోతాయి, తర్వాత ఆగిపోతాయి. నీ ఫ్యామిలీ, నీ లైఫ్, నీ వాళ్ళు, నీ బిజీలోను ఉండిపోతాం. ఎంత దారుణంగా ఇలా మాట్లాడుతున్నావురా నువ్వు. నిజం దారుణంగానే ఉంటుంది మధు. నీకు బాధగా లేదా? నేను వెళ్లిపోతున్నానంటే నీకు ఏడుపు రావట్లేదు? నేను బెంగళూరు వెళ్లినప్పుడు ఓ వారం రోజులు ఉండలేకపోయావు. అలాంటిది నేను మళ్లీ ఎప్పుడు వస్తానో, ఎప్పుడు కలుస్తానో తెలియకుండా వెళ్లిపోతుంటే నీకు బాధగా లేదు? అప్పుడు నువ్వు వస్తావని తెలుసు కాబట్టి వెయిట్ చేశాను. నువ్వెప్పుడొస్తావో తెలియనప్పుడు వెయిట్ చేసే లాభం. నీ మాటలు వింటుంటే నేను ఎప్పుడు వెళ్లిపోతానా అని చూస్తున్నట్టుంది. విడిపోవడం తప్పనప్పుడు అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. నన్ను ఏడ్పించింది చాలు, ఇంకొద్దు. ఐఎమ్ ఎ ఫూల్. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. అవాళ్ళు ప్రకాష్ కు ఓకే చెప్పకుండా ఉండుంటే ఈ నిశ్చితార్థం, పెళ్లి, అమెరికా వెళ్ళడం ఇవే ఉండేవి కావు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇదంతా అనవసరం అనిపిస్తోంది. మీతో హ్యాపీగా ఇలా ఉండిపోతే చాలనిపిస్తుంది. అయినా ప్రకాష్ కంటే ముందు నన్ను ప్రేమించాలని నీకెందుకు అనిపించలేదురా? అప్పుడు నేను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదుగా. అసలు ఆలోచన నీకెందుకు రాలేదురా ఇడియట్? ఏ, నేను నీకు నచ్చలేదా? I'm sorry. గొప్ప ఫ్రెండ్స్ ఎవరూ ఉండరని అనుకునేదాన్ని, మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవని అందరికి గొప్పగా చెప్పుకునేదాన్ని. కానీ నువ్వు ఇంత పెద్ద విషయం నాకు చెప్పకుండా దాచావు. నేను ప్రకాష్ కి సంబంధించిన ప్రతిదీ నీతో చెప్పాను, ప్రకాష్ తో జరిగిన ప్రతి విషయం నీతో మాట్లాడాను, చివరికి ప్రకాష్ కి ఓకే చెప్పడం వద్దా అని కూడా నిన్నే అడిగాను. కానీ నువ్వు ఎందుకు అలా చేశావు? ఒక్క మాట, జస్ట్ ఒక్క మాట చెప్తే ఇలా జరిగిండేది కాదు కదా. గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పచ్చు, కానీ గుండెల్లో ఉన్న మాట కళ్ళతోనే చెప్పగలను. నాకు అన్ని తెలివితేటలు లేవురా. కళ్ళని చూసి మనసుని అర్థం చేసుకోవడం నాకు తెలీదు. అన్ని తెలివితేటలు నాకు లేవు, ఉంటే ఇలా చేసిండేదాన్ని. అయినా నీకంటే ప్రకాష్ ఎక్కువ నాకు, నీతో స్నేహం కంటే ప్రకాష్ తో ప్రేమ ఎక్కువ నాకు, నీ ప్రేమ కంటే ప్రకాష్ తో పెళ్లి ఎక్కువ నాకు. వద్దు, నాకే వద్దు,
ప్రేమ పెళ్లి ఇవే అక్కర్లేదు. నువ్వు కావాలి, నాకు ఎవరు ఏమనుకున్నా లెక్కలేదు. నువ్వు కావాలి, ఈ విడిపోవడం, ఈ బాధ, ఈ కన్నీళ్లు ఇవే వద్దు. నువ్వు కావాలి, నువ్వే కావాలి. పది రోజులు దాన్ని పెళ్లి పెట్టుకుని ఊరు వెళ్తావా? ఎంత సడన్ గా మధు పెళ్లి సెటిల్ అవుతుందని నేనేమైనా కలగన్నానా? అడ్డంగా మాట్లాడుతున్నావేంటి నువ్వు? ఈసారి నేను స్టేట్ టీమ్ కి సెలెక్ట్ అవ్వాలంటే ఈ కోచింగ్ క్యాంప్ కి అటెండ్ అవ్వాలమ్మా. బాస్కెట్ బాల్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసురా, కానీ ఎంగేజ్మెంట్, తర్వాత కళ్యాణ మండపం, శుభలేఖలు, చుట్టాలు, భోజనాలు, నువ్వు కూడా ఉన్నావనే నమ్మకంతోనే రా. ఇంత దగ్గరలో ముహూర్తానికి ఒప్పుకున్నా. వాడి బతిమాలతావేంట్రా? వాడు వెళ్తా అంటే మాత్రం సూట్ కేసు సర్దేసి పంపించేస్తావా? రై, ఫ్రెండ్షిప్ అంటే భుజాల మీద చేతులు వేసి తిరగడం సరిపోదురా. దాని నెత్తి మీద నాలుగు అక్షంతలు కూడా వెయ్యాలి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, ఇలాంటి టైంలో ఉండకపోతే నలుగురు ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని నా ఫ్యూచర్ పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మధుకు పెళ్లి ఎంత ఇంపార్టెంట్, నాకు ఈ కోచింగ్ క్యాంప్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే దాని పెళ్లికి నువ్వు ఉంటే ఇంపార్టెంట్ కాదా? నువ్వేంటి బెల్లం కొట్టిన రాయలు ఏం మాట్లాడకుండా నిలబడ్డావు? వాడిని ఉండమని చెప్పు. వాడికి అంతగా వెళ్లాలని ఉంటే వెళ్ళమనండి. రెడీ అవ్వలేదా తరుణ్? పైకి వెళ్ళి మధు గమనించు. అలాగే మధు. మధు, ఆంటీ నేను రమ్మంటుంది. నేను రాను. ముహూర్తానికి టైం అవుతుంది. నేను రాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఎంగేజ్మెంట్, పెళ్లి, అమెరికా నాకొద్దు. మధు, నా వల్ల కాదురా ఇదంతా, నా వల్ల కాదు. అంటే ఇప్పుడు ఎన్ని ఎంగేజ్మెంట్ నాకు వద్దని చెప్తావా? మన ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు, ప్రేమని చెప్తావా? మధు, మన పెద్దోళ్ళు ఏ పిల్లలకి ఇవ్వనంత ఫ్రీడమ్ మనకిచ్చారు. మనం ఎక్కడ తిరిగినా ఎలా తిరిగినా అడగలేదు. మనల్ని అంతగా నమ్మిన వాళ్ళకి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమవుతారు ఆలోచించు. నాకదంతా తెలీదు. తెలుసు, నీకు తెలుసు, కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు నువ్వు. మధు, ఎలాంటి ఫ్రెండ్షిప్ అయినా ఏదో ఒక స్టేజ్ లో ఆగిపోతుంది. ఆగిపోవాలి, తప్పదు. స్నేహం కలిసి తిరగడానికి, కలిసి బతకడానికి కాదు. నా మాట విను. నాకేం చెప్పదు నువ్వు? మధు ప్లీజ్, నువ్వు ఇలా అంటావనే నీకంటే ముందు నేను వెళ్ళిపోతావు అనుకున్నాను. నీకేమనిపించట్లేదా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే? నీకేమనిపించట్లేదా? నిన్ను వదిలేస్తాగా నేను బాధపడటానికి. నీతో కలిసి చేసిన అల్లరి, ఆటలు, సరదాలు, ఆ జ్ఞాపకాలు అన్ని ఇక్కడున్నాయి. నీ చచ్చేదాకా అలాగే ఉంటాయి. అవి చాలు నాకు. మధు పద, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. మధు, ఇప్పుడు నువ్వు కిందకి వెళ్ళకపోతే నీతో మళ్ళీ ఎప్పుడు మాట్లాడను, కనీసం ఫోన్ లో కూడా. నీ మొహం కూడా చూడను. నువ్వు నా ఫ్రెండ్ కావు. ఐ హేట్ యు, ఐ హేట్ యు. శుభమస్తు. శ్రీ సూర్యదేవత వేద వెంకట రాఘవ గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి మాధవిని, శ్రీ వేగ సురేంద్ర గారి కుమారుడు చిరంజీవి ప్రకాశకిచ్చి వివాహం జరుప నిశ్చయించి ఇచ్చిపుచ్చుకునే నిశ్చయ తాంబూలాలు. అయ్యా, ఆ తాంబూలాలు మగపెళ్లి వారికి ఇవ్వండి. నమస్తే. వస్తున్నా.
నువ్వు నాతో చెప్పడం తప్పుగా పోవచ్చు, కానీ ఈ విషయం రాఘోకి ఈ టైంలో చెప్పడం కరెక్టా కాదా అనేది తెలియటం లేదు. నువ్వు నాతో ఎలా చెప్పాలా అని ఆలోచించక్కర్లేదురా, వాళ్ళకెలా నచ్చ చెప్పాలో ఆలోచించు. పదండి. రాఘవ, thank you.
వెళ్ళాలనిపించలేదా? నేను మిమ్మల్ని తిట్టడానికి రాలేదు. మీరు చేసింది కరెక్ట్ కాదు, అలానే తప్పు కాదు. చేయాల్సిన పనే చేశారు. మీరు కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, కలిసే బతుకుతారు. అయినా ఇందులో సిగ్గుపడాల్సిందే లేదురా, ఎందుకంటే ప్రేమకి స్నేహం కంటే మించిన పునాది లేదు. ఒరే, మీరు బాధపడుతుంటే మేం మాత్రం సంతోషంగా ఉంటాం అనుకున్నారా? మీరిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలన్నదే మా కోరిక. మీరేం చేయాలనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రకాష్ వాళ్ళకి ఈ పెళ్లి జరగట్లేదని చెప్తాను. వాళ్ళ నాన్నమ్మ నొప్పించడం కష్టమే, కానీ లవ్ మ్యారేజ్ అన్నాక ఇటు పిల్లలు అటు పెద్దోళ్ళు ఎవళ్ళో ఒకళ్ళ మనసు కష్టపడక తప్పదు కదా. మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో మీ ఇద్దరే ఉన్నారు, ఇంకా టైం ఉంది, ఎన్నో టైంలు వస్తాయి. ఇద్దరు తీరిగ్గా హాయిగా ఆలోచించుకోండి, ఆ తర్వాత వెళ్లొద్దని నిర్ణయించుకుంటే చిన్నగా ఇంటికి వచ్చేయండి. అక్కడ మేమంతా మీకోసం వెయిట్ చేస్తుంటాం.